वेलकम टू स्टडी टाइम इंजनीरिंग कावालनी चाला मंदी कलल कंटुंटारू कानी कोंतमंदी इंजनीरिंग मध्यलोने ड्रॉप अवुतुंटारू अयिते अन्नितिकन्ना मुंदुगा इंस्टिट्यूट एन्नुकोवडं कीलक पात्र अनि अंटारू मरी इंस्टिट्यूट एला उंटे बागुंटुंदी इंजनीरिंग फुल्फिल चेसुकोनी वारु इंजनीरिंग कावाली इंजनीर कावाली अने कल ఎలా సాకారం చేసుకోగలుగుతారు తదితర వివరాలు తెలియజేయడానికి ఈ రోజు మనతో పాటు ఉన్నారు శ్రేయస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ ప్రిన్సిపల్ డాక్టర్ సురేష్ ఆకిల్ల గారు అలాగే అకాడమిక్ కోఆర్డినేటర్ సురేఖ గారు వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం వెల్కమ్ టు స్టడీ టైం మ్యామ్ వెల్కమ్ బ్రాంచ్ మరియు కాలేజీని ఎలా ఎన్నుకోవాలి స్టూడెంట్స్ ఎంచుకోవాలంటే ఎలా కన్ఫ్యూజన్ లో ఉంటారు ఇంజనీరింగ్ కావాలని ఉంటుంది కానీ ఏదైతే బాగుంటుందనేది తెలియదు చాలా మందికి Before answering that question, Andy, let me tell about my college. Nenu ma principal garu ivalu all the doubts clarify cheyadaniki vacham ikkada. Counseling ivalu inchi start ayindi. Options freeze cheskunedi. Ma college vachi Shreyas Institute of Engineering and Technology, Nagol Bandlaguda lo undandi. Beautiful campus, green campus within the city limits. Accredited by both NBA and NAC andi. It's a co-education college. More than 55% of girl students untaru. Very safe environment, 100% ragging free, world-class infrastructure with well-established labs and auditorium andi. A huge playgrounds. Actually, I suggest students andaru kuda vallu counseling lo college ni opt cheskune mundu oka sari campus visit cheyalandi. Appude vallu kuda oka idea vastundi. Okay, nenu ikkada join avvagaltanu anukunave vallu options lo pettukovali. ఇప్పుడు వచ్చేసి హైదరాబాద్ స్టూడెంట్స్ బేసికల్లీ వాళ్ళు సెలెక్ట్ చేసుకోవాల్సింది డిస్ట్రిక్ట్ మెయిన్ ఉంటుందండి అందులో రంగారెడ్డి హైదరాబాద్ అండ్ మెదక్ ఇవి పెట్టుకోగానే వాళ్ళకు ఒక లిస్ట్ ఆఫ్ కాలేజెస్ అన్నీ వస్తాయి వచ్చిన తర్వాత వాళ్ళు ఒక లిస్ట్ ఒక పేపర్ మీద పెన్ పేపర్ మీద రాసుకోవాలి ఏ కాలేజీలో వాళ్ళు జాయిన్ అవుదాం అనుకుంటున్నారు దాని తర్వాత ఏ బ్రాంచ్ తీసుకుందాం అనుకుంటున్నారు అదంతా నీట్గా రాసుకుని అప్పుడు ఎక్సర్సైజ్ చేయాలి అప్పుడే ఫ్రీజ్ ఎవరు చేయకండి 20 సెకండ్ దాకా టైం ఉంది ఫ్రీజింగ్కి ఆప్షన్స్ ఒకసారి లిస్ట్ అవుట్ చేసుకోండి కొత్త కోర్సులు యాడ్ అయ్యాయి దాని అబ్రివేషన్స్ కూడా చూసుకోండి ఇప్పుడు సిఎస్సి కొత్త కోర్సు ఏఐఎంఎల్ అనుకోండి సిఎస్సి ఎం అని ఉంది సిఎస్ఎం దాని పేరు సో అవి కూడా అన్నీ తెలుసుకున్న తర్వాతే ఫ్రీజింగ్ చేయండి ఇది చాలా ఇంపార్టెంట్ కాలేజ్ చూసింగ్ అనేది సో అందులో కొంచెం టైం తీసుకుని తప్పులేమి లేకుండా నీట్గా చేయాలి సర్ మామూలుగా ఇండియాలో అయితే ఎలా ఉంది క్రేజ్ అనేది తెలుసు అబ్రాడ్లో కూడా ఇంజనీరింగ్ స్టూడెంట్స్కి ఎలా ఉంది సార్ ఇంజనీరింగ్ స్టూడెంట్స్కి ఎప్పుడూ డిమాండ్ బాగానే ఉంటుందండి ఎందుకంటే నేను ఇంజనీర్ని మెకానికల్ ఇంజనీర్ని మనుషులు ఉన్నారంటే కనుక గాడ్ క్రియేటెడ్ డాక్టర్స్ ఆర్ మెయింటైనింగ్ వెరాస్ ఇంకా మిగతావన్నీ గాడ్ క్రియేషన్ చేసినవి కాకుండా మిగతావన్నీ ప్రోడక్ట్స్ కానివ్వండి సర్వీసెస్ కానీ ఇంజనీర్సే క్రియేట్ చేస్తారండి సో ఆ క్రియేట్ చేసేవాళ్ళం మేమే డిజైన్ చేసేవాళ్ళం మేమే మెయింటైన్ చేసేవాళ్ళం మేమే తర్వాత దాన్ని మోడిఫై చేసి కొత్త కోర్సెస్ అదే కొత్త ఇంప్రూవ్మెంట్స్ తీసుకురావడం కూడా మేమే చేస్తాం సో అవకాశాలు ఇండియాలో చూస్తే కనుక మా ఇంజనీరింగ్ స్టూడెంట్స్ పాస్ అయిన వాళ్ళు అబౌట్ 70-75% జాబ్స్ తీసుకుంటున్నారండి అబౌట్ 20-25% యుఎస్కి అట్లాగా గేట్కి రాసి మన ఇండియాలోనే హైయర్ స్టడీస్ చేస్తున్నారు పోస్ట్ గ్రాడ్యుయేషన్ అబౌట్ 5% ఆఫ్ ద స్టూడెంట్స్ వాళ్ళ ఓన్ స్టార్టప్ కంపెనీస్ అని స్టార్ట్ చేసి వాళ్ళు కూడా బాగా ప్రోగ్రెస్ అవుతున్నారు సో ఈ మూడు విధాలుగా అందరూ ఇండియాలో అయితే తీసుకుంటున్నారు ఇంకా మంచి అవకాశాలు ఏంటంటే మీరు గేట్ రాసి దాంట్లో మంచి స్కోర్ వస్తే గవర్నమెంట్ అన్ని గేట్ స్కోర్ని యాక్సెప్ట్ చేస్తుంది అంటే కనుక గవర్నమెంట్ జాబ్స్ పిఎస్యు జాబ్స్ పబ్లిక్ సెక్టర్ కంపెనీస్లో బిహెచ్ఈఎల్ లేకపోతే కనుక డిఆర్డిఓ ఇట్లా సైంటిఫిక్ ఆర్గనైజేషన్స్ ఉన్నాయి సిఎస్ఐఆర్ ఆర్గనైజేషన్ అప్ టు 60,000 రూపీస్ ఫస్ట్ ఫ్రెష్ వీళ్ళకే వస్తుందండి మా స్టూడెంట్స్ కూడా కొంతమందికి అట్లాగా త్రూ గేట్ రాసిన వాళ్ళకి పిఎస్యు గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్లో జాబ్స్ వచ్చాయి సో అది ఒక మంచి అవకాశం అది కాకుండా ఆర్మీలో అట్లా జాయిన్ అవ్వచ్చు ఇంజనీర్స్ని తీసుకుంటారు స్పెషల్లీ ఎయిర్ ఫోర్స్లోను నేవీలోను మన ఇంజనీర్స్ని స్పెషల్ ఇంజనీరింగ్ కోర్సెస్ తీసుకున్న వాళ్ళకు కొన్ని జాబ్స్ ఉన్నాయి వెన్ యూ వాంట్ టు గో టు హైయెస్ట్ ఇప్పుడు ముందర యుఎస్ఏ ఒక్కటే వెళ్ళేవారు ఇప్పుడు అన్ని కంట్రీస్కి మన ఇంజనీర్స్ అవసరం ఉందండి ఎందుకంటే కనుక వాళ్ళకి ఇంగ్లీష్ తెలిసి ఉండాలి తర్వాత యాప్టిట్యూడ్ బాగుండాలి యాటిట్యూడ్ బాగుండాలి ఇవి మన ఇంజనీర్స్కి చాలా బాగున్నాయండి వాళ్ళని యాక్సెప్ట్ చేస్తున్నారు కెనడాకి వెళ్తున్నారు యూరోప్కి వెళ్తున్నారు ఆస్ట్రేలియాకి న్యూజిలాండ్కి
అట్లా అన్ని దేశాలకు ఇప్పుడు సింగపూర్ ఇన్ మలేషియా అటువంటి దేశాలకు కూడా వెళ్తున్నారు సో ఇట్ ఇస్ ఎ వెరీ గుడ్ ఆపర్చునిటీ ఫర్ ఇంజనీర్స్ ఇఫ్ దే వాంట్ టు వర్క్ అవుట్ సైడ్ దే కెన్ వర్క్ అవుట్ సైడ్ ఇన్ ఇండియా ఆల్సో గుడ్ జాబ్స్ ఆర్ దేర్ కానీ ఒకటే ఏంటంటే 4 సంవత్సరాలు 8 సెమిస్టర్స్ ఎవ్రీ సెమిస్టర్ నాకు చాలా ఇంపార్టెంట్ అని సబ్జెక్ట్స్ బాగా చదువుకోవాలి నేర్చుకోవాలి తర్వాత స్కిల్స్ కూడా నేర్చుకోవాలండి ఎందుకంటే మా టైంలో సబ్జెక్ట్ బాగా ఉంటే సరిపోయేది మాకు ఒక 2 ఇయర్స్ ట్రైనింగ్ ఉండేది ఆన్ ద జాబ్ ట్రైనింగ్ గ్రాడ్యుయేట్ ఇంజనీర్స్ అని తీసుకుని ట్రైన్ చేసేవాళ్ళు ఇప్పుడు అట్లా లేదండి వాళ్ళు రాగానే వాళ్ళు జాబ్లో పర్ఫామ్ చేయాలి ఎంప్లాయబుల్గా ఉండాలి అంటే దానికి స్కిల్స్ కూడా నేర్చుకోవాలి మా దగ్గర ఆ ట్రైనింగ్ ఇస్తాం 4 ఇయర్స్ ట్రైనింగ్ ఇచ్చి వి మేక్ దెమ్ ఎంప్లాయబుల్ సో దట్ దే కెన్ స్టార్ట్ వర్కింగ్ ఇమీడియట్లీ రైట్ ఒక కాలర్ లైన్లో ఉన్నారు సార్ అంజలి హైదరాబాద్ నుంచి అంజలి గారు సార్ నమస్తే సార్ నమస్కారం అండి సార్ ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గురించి బాగా ఇదవుతున్నది కదా అసలు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే ఒకసారి దాని గురించి అవగాహన చెప్పగలరా డెఫినెట్ గా అండి అంటే ఇప్పుడు మనము నేచురల్ ఇంటెలిజెన్స్ అంటే మనకు ఒక డేటా తీసుకుంటాము ఆ డేటాని అనలైజ్ చేస్తాము తర్వాత ఒక డిసిషన్ తీసుకుంటాం ఇది చెయ్యాలి అని చెప్పి అనుకుంటాము ఏ చిన్న పనైనా ఏమనండి మనం హౌస్ వైఫ్ అయితే కనుక రేపు నాకు ఏ వస్తువులు కావాలి సో యూ బై ద వెజిటబుల్స్ అండ్ దెన్ యూ డిసైడ్ వాట్ టు మేక్ విత్ ద ఆ వెజిటబుల్స్ని ఏం చేయాలో ఆలోచిస్తాము తర్వాత అవి చేస్తాము సో దీన్ని ఈ ప్రాసెస్ని మనం నేచురల్ ఇంటెలిజెన్స్తో చేస్తాం మనకు ఎవరూ నేర్పించలేదు అదే ఒక మెషిన్ చేయాలంటే కనుక దానికి నేర్పిస్తాం మనము డిసిషన్స్ తీసుకోవడం ఫస్ట్ డేటా ఇస్తామన్నమాట ఆ డేటా తోటి అదొక డిసిషన్ చేస్తుంది ఆ డిసిషన్ చేసిన తర్వాత యాక్షన్ తీసుకుంటుంది ఆ డిసిషన్ తీసుకోవడం డేటా నుంచి డిసిషన్ అనలైజ్ చేసి డిసిషన్ తీసుకోవడాన్ని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటాము అనలైజ్ చేసిన దాన్ని ఇంప్లిమెంట్ చేయడము అంటే ఆ పని చేయడానికి చేసేది మెషిన్ లెర్నింగ్ అంటాము సో ఇప్పుడు మనుషులు ఎక్కువ చేసే పనులని మెషిన్స్ ద్వారా చేపిస్తున్నాము రోబోటిక్స్ అంటాము మెషిన్ లెర్నింగ్ అంటాము వాటికి ఏదో ఒక పద్ధతి నేర్పించాలి కదా ఆ పద్ధతి నేర్పించడాన్ని ఆ డేటాని తీసుకుని అనలైజ్ చేసి డిసిషన్ తీసుకొని ఇంప్లిమెంట్ చేయడాన్ని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్ అంటామండి ఇది ఫ్యూచర్లో చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే మేము చూస్తున్నాము ఈ కోవిడ్ టైంలో మనుషుల అవైలబిలిటీ తక్కువగా ఉంది కానీ పని అయితే జరగాలి కదా ఆ పని జరగడానికి ఎవరు చేస్తారంటే కనుక ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్ నేర్చుకున్న వాళ్ళు చేస్తారు సార్ డేటా సైన్స్ కోర్సులు ఎలా ఉంటాయి సార్ ఓకే ఇది కూడా ఇంకొక పద్ధతి అండి మనం డేటా ఇప్పుడు చెప్పిన ఇప్పుడు మనము కాలేజ్ నాగోర్లో ఉంటాము అక్కడి నుంచి ఇక్కడికి వచ్చాము ఎట్లా వచ్చాము ఊబర్ మనం ఒక ఊబర్ని మనము కాల్ చేస్తాము కాల్ ఆ డేటా అంతా ఒక చోట కలెక్ట్ చేసి నాగోల్కి దగ్గరలో మా కాలేజ్కి దగ్గరలో ఉన్న ఫ్రీగా ఉన్న ఊబర్ క్యాబ్స్ అన్నింటినీ ఐడెంటిఫై చేసి అందులో వాళ్ళని కనుక్కొని వితిన్ 2 మినిట్స్ మా దగ్గరకు వచ్చేటట్టు చేస్తున్నారు మళ్ళీ మమ్మల్ని ఇక్కడికి తీసుకొచ్చేయడానికి ఎంత అమౌంట్ అవుతుంది కరెక్ట్గా వాట్ ఈస్ ద రూట్ ఎంత అమౌంట్ అవుతుంది అని చెప్పి చేస్తారు ఇదంతా డేటా సైన్స్ అండి ఇంత ఇన్ఫర్మేషను ఇంత తక్కువ టైంలో వాళ్ళు అనలైజ్ చేసినందుకు మనకి అవకాశం వస్తుంది ఇంతకుముందు మనము ట్యాక్సీని పిలవాలంటే ఎంత కష్టమయ్యేది ఆల్ ది అంటే మన సర్వీస్ హ్యాస్ బికమ్ సో ఈజీ నౌ ఒక ఎగ్జాంపుల్ ఇది మనం రైల్వే టికెట్స్ కొనుక్కోవాలన్నా కూడా ఎంత ఈజీ అయిపోయింది మనకి ఇప్పుడు కానీ దాని బ్యాక్గ్రౌండ్లో చేసే అనాలిసిస్ డేటా అనాలిసిస్ డూప్లికేట్ అవ్వకూడదు మీకు ఒక టికెట్ ఇచ్చిన తర్వాత అదే తప్పు అయిపోయింది నేను మీ టికెట్ లేదు ఆల్రెడీ ఒకళ్ళకి ఇచ్చామని చెప్పే అవకాశం లేదు ఆ అనాలిసిస్ని అంతా డేటా సైన్స్ అంటారండి దాంట్లో అల్గోరిథమ్స్ ఉంటాయి డేటా అనాలిసిస్ ఉంటుంది తర్వాత డిసిషన్ ఉంటుంది దీంట్లో ఇంప్లిమెంటేషన్ సాఫ్ట్వేర్లోనే అయిపోతుంది డేటా సైన్స్లో వెరాజ్ మనం ఇందాక మాట్లాడిన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్లో మళ్ళీ ఒక మెషిన్ కూడా దాంట్లో ఇన్వాల్వ్ అయ్యి దాంట్లో ఇంప్లిమెంటేషన్ అవుతుంది సో ఇవన్నీ ఇప్పుడు ఫ్యూచర్లో మనకు వచ్చేది వే ఉంటుందండి డేటా సైన్స్ ఇప్పుడు కంప్యూటర్ సైన్సే కాకుండా ఇంతకుముందు ఈ చెప్పినవి మాస్టర్స్ కింద చదువుకునేవాడు పోస్ట్ గ్రాడ్యుయేషన్లో గవర్నమెంట్ ఏమని చెప్పిందంటే ఈ అవకాశాలు ఇప్పుడు అండర్ గ్రాడ్యుయేషన్లోనే ఇస్తే కనుక ఈ స్టూడెంట్స్కి ఎంప్లాయబిలిటీ పెరుగుతుంది మంచి మంచి అవకాశాలు వస్తాయి అందుకని వాళ్ళు ఇప్పుడు కొంచెం డిలే అయింది మేడం చెప్పినట్టు మంచిగా అవకాశాలు చూసుకోవచ్చు సిఎస్ఈ అంటే కనుక కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ సిఎస్ఈ డి అంటే కంప్యూటర్ సైన్స్ డేటా సైన్స్
సిఎస్ఈఎం అంటే కంప్యూటర్ సైన్స్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్. సో ఈ అవకాశాలు తీసుకోమని గవర్నమెంట్ చెప్తోందండి ఎంప్లాయ్మెంట్ కోసం. ఓకే, వెల్కమ్ బ్యాక్ టు స్టడీ టైం. మరో కాలర్ కాకినాడ నుంచి ఆయిష సిద్ధంగా ఉన్నారు. హలో అండి. హలో అండి. సార్ ఉన్నారు, మాట్లాడండి. నమస్తే సార్. నమస్కారం అండి. ఇన్స్ట్రుమెంటేషన్ గురించి మీరు ఏమైనా చెప్పగలరా సార్? ఫ్యూచర్ ఎలా ఉంటుందని. ఐఎస్పీ స్టాండ్ డెఫినెట్గా బాగుంటుందండి. మనం ఏ పని చేసినా దాన్ని మనం ఒక మెజర్మెంట్ చేయాలి. మెజర్మెంట్ చేయకుండా డిసిషన్ తీసుకోలేము. సో అన్ని ఇండస్ట్రీస్లో క్వాలిటీ కంట్రోల్ డిపార్ట్మెంట్ అంటారు, క్వాలిటీ అష్యూరెన్స్ డిపార్ట్మెంట్ అంటారు. అండ్ మెజర్మెంట్స్ చాలా ఇంపార్టెంట్ అండి. మీరు మంచి స్టూడెంట్ అయ్యి తర్వాత గేట్ ఎగ్జామ్ రాసి ఇట్లా గవర్నమెంట్ జాబ్స్ అవి చేస్తే అక్కడ కూడా చాలా మంచి అవకాశాలు వస్తాయి ఇన్స్ట్రుమెంటేషన్కి. సార్, ఇప్పుడు ఇందాక తిని అడిగినట్టు చాలా మందికి ఇంజనీరింగ్ చేయాలని ఉంటుంది, ఏది ఎంచుకోవాలి, ఎందులో డిమాండ్ ఉంది? ఒకటి ఇంట్రెస్ట్, అది పక్కన పెడితే ఇంట్రెస్ట్తో పాటు ఏదైతే డిమాండ్ బాగుంటుంది మార్కెట్లో? అంటే సంస్కృత దీంట్లో భగవద్గీతలో ఒకటి చెప్తారండి, స్వధర్మం అంటారు. స్వధర్మాన్ని మీరు ఫాలో చేయాలి. మీకు ఇంట్రెస్ట్, మీరు చెప్పేది ఇంట్రెస్ట్ ఉంటే డెఫినెట్గా అదే చేయాలి. కొంతమంది స్టూడెంట్స్ వస్తారండి, మేము మెకానికల్ ఇంజనీరింగే తీసుకుంటామని వస్తారు. వాళ్ళకి తెలుసు ఇప్పుడు సిఎస్ఈలో డిమాండ్ చాలా బాగుంది, ఈజీగా జాబ్స్ వస్తాయి, లేకపోతే 20,000-30,000 జాబ్ రావచ్చు. కానీ ఇంజనీర్స్ కొంతమంది సివిల్ ఇంజనీరింగ్, కొంతమంది ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ తీసుకుంటారు, ఈసీఈ తీసుకుంటారు. వీళ్ళకి ఇనీషియల్గా స్లో స్టార్ట్ అవ్వచ్చు. అంటే ఇప్పుడు నేను మెకానికల్ ఇంజనీర్ని, నాకు కావాలంటే నేను అంటే అస్యూమ్ ఐఎమ్ ఏ స్టూడెంట్ పాస్డ్ అవుట్, నేను ఒక చిన్న కంపెనీలో జాయిన్ అయినా కూడా నాకు 5 ఇయర్స్లో నాకు వచ్చిన కాన్ఫిడెన్స్ తోటి నేను ఒక నా ఓన్ కంపెనీ స్టార్ట్ చేయొచ్చు, లేకపోతే అదే కంపెనీలో మేనేజర్ అవ్వచ్చు, జనరల్ మేనేజర్ అవ్వచ్చు. ఇందాక చెప్పాను కదండి, సప్లై అండ్ డిమాండ్. సో ఈ కోర్సెస్ కోర్ కోర్సెస్లో మటుకు ఎప్పుడూ సప్లై ఉంటుందండి. ఇవన్నీ కోర్ కోర్సెస్ అంటారు, అంటే సివిల్, మెకానికల్, ఎలక్ట్రికల్, ఇప్పుడు ఈసీఈ. కంప్యూటర్ సైన్స్ అనేది సాఫ్ట్వేర్ కంపెనీ. సో దట్ ఈస్ ఫర్ ద ఫ్యూచర్ ఆఫ్ ద దానికి ఇప్పుడు డిమాండ్ ఎట్లాగైనా క్రియేట్ అవుతుంది. ఐ జస్ట్ వాంట్ యాడ్ ఏ పాయింట్. ఇక్కడ పేరెంట్సే ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారండి. ఇమాజిన్ కాల్స్ అన్నీ పేరెంట్స్ నుంచే వస్తున్నాయి, స్టూడెంట్కి ఎక్కువ ఏమీ తెలియట్లేదు, పేరెంట్సే డిసైడ్ చేస్తున్నారు. అలా కాకుండా నా సజెషన్ ఏంటంటే, స్టూడెంట్స్కి ఒక్కసారి ఇంటర్నెట్లో మీకు కూడా ఐడియా ఉంటుంది, ఈ కోర్స్ తీసుకుంటే ఏం చదవాలి, ఏం అవుట్కమ్ వస్తుంది, ఏ జాబ్స్ వస్తాయి, ఒక్కసారి వాళ్ళు చదివి దాన్ని చూసుకుంటే వాళ్ళకు కూడా ఒక ఇంక్లినేషన్ వస్తుంది, ఓకే ఇది నాకు ఇంట్రెస్ట్ ఉంది అని ఒక ఎక్కడో ఒక థాట్ ప్రాసెస్లో ఇట్లా క్లిక్ అవుతుంది. ఐ సజెస్ట్ దెమ్ టు టేక్ దట్ కోర్స్. నిజంగా చాలా బాగా చెప్పారండి. ఎందుకంటే మమ్మీ డాడీ ఫాలో కాకుండా వాళ్ళది వింటూ వీళ్ళ అభిరుచి ఏంటి కూడా చూసుకుంటే కొంచెం సర్చ్ చేస్తే డెఫినెట్ గా. మరి శ్రేయస్ లో ఏ బ్రాంచెస్ ఉన్నాయి, కొత్తగా ఏ కోర్స్ జాయిన్ చేశారు? శ్రేయస్ లో అన్ని కోర్ బ్రాంచెస్ ఉన్నాయండి, స్టార్టింగ్ విత్ మెకానికల్ ఇంజనీర్, సివిల్ ఇంజనీరింగ్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ అండ్ కంప్యూటర్ సైన్స్ అండి. కొత్తగా ఈ ఇయర్ మేము కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ స్పెషలైజేషన్ విత్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్ తీసుకున్నాము. ఇందాక సార్ ఎక్స్ప్లెయిన్ చేశారు ఆ కోర్స్ గురించి. అట్లానే డేటా సైన్స్ కూడా తీసుకున్నాము. ఇది నీడ్ ఆఫ్ ద అవర్ కింద గుర్తించారండి. ఇది ఐఐసిటి వాళ్ళు అప్రూవల్ ఇచ్చి కొత్త కోర్సులన్నీ ఇంట్రడ్యూస్ చేశారు. ఐ స్ట్రాంగ్లీ సజెస్ట్ స్టూడెంట్స్ని ఇది ఆప్ట్ చేసుకోమని చెప్తానండి. ఓకే, మరి ఉపాధికి ఎలాంటి శిక్షణ అవసరం అంటారు? ఉపాధికి అనేది అది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. అది మా కాలేజ్లో అయితే జనరల్గా చెప్తున్నాను, ప్లేస్మెంట్ ఇస్ వెరీ యాక్టివ్ సెల్ ఉందండి. ప్లేస్మెంట్ సెల్ మెయిన్ ప్లేస్మెంట్ సెల్లో చేయాల్సిన పని ఏంటంటే, కరెంట్ కంపెనీస్ ఏవైతే రిక్రూట్ చేసుకుంటున్నారో వాళ్ళ గురించి వాళ్ళ రిక్వైర్మెంట్స్ తీసుకోవడం చాలా అవసరం. వాళ్ళ రిక్వైర్మెంట్స్ తగ్గట్టు ట్రైనింగ్ ఇవ్వాలండి, అప్పుడే దే కెన్ అవర్ స్టూడెంట్స్ కెన్ గెట్ ప్లేస్డ్ ఇన్ గుడ్ కంపెనీస్. అట్లానే అలుమినై స్టూడెంట్స్ కూడా వాళ్ళు వర్క్ ఎన్వైరన్మెంట్లో ఏమైనా ట్రబుల్స్ ఫేస్ అవుతున్నారా, ఎక్కడైనా ల్యాగింగ్ అవుతుందా, అవి కూడా పరిగణనలోకి తీసుకుని ట్రైనింగ్ ప్లేస్మెంట్ కంప్లీట్ చేయాలండి. రైట్ ఫ్రమ్ ఫస్ట్ ఇయర్ స్టార్ట్ అవుతుంది మా దగ్గర ట్రైనింగ్ టిల్ 4th ఇయర్ మాక్ ఇంటర్వ్యూస్ దాకా. అందరూ మ్యాండేట్గా ట్రైనింగ్ అవుతారు. ఈవెన్ ఇన్ సమ్మర్స్లో కూడా బూట్ క్యాంప్ ఉంటుంది, హ్యాకథాన్స్ మీద, ఇట్లా కోడింగ్ మీద, కాంపిటేటివ్ కోడింగ్ మీద. ఆల్ షుడ్ డూ ఇట్. అట్లానే మా గ్రాఫ్ కూడా పెరుగుతోంది ప్లేస్మెంట్ది. స్టూడెంట్స్ మోర్ అండ్ మోర్ స్టూడెంట్స్ ఆర్ గెటింగ్ ప్లేస్డ్ అండ్ మోర్ అండ్ మోర్ కంపెనీస్ కూడా వస్తున్నాయి, విజిట్ చేస్తున్నాయి. లాస్ట్ ఇయర్ ఈ ఇయర్ ఇంకా ప్లేస్మెంట్ జరుగుతూనే ఉంది. హైయెస్ట్ పే ప్యాకేజ్ వచ్చి 7 లాక్స్ దాకా వచ్చింది. నాన్ డెవలప్మెంట్ కంపెనీస్లో 12-10 లాక్స్ 12 లాక్స్ కూడా వచ్చాయి. స్టూడెంట్స్ ఆర్ హ్యాపీ.
మీకు థ్యాంక్ఫుల్ చెప్పాలి, మంచి ఇంజనీర్ని మీరు బయటికి తీసుకొస్తున్నందుకు. సార్, ఇప్పుడు శ్రేయాస్ స్టూడెంట్స్ ఇందాక మేడం చెప్తున్నట్టు కూడా ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్లో వాళ్ళ పేపర్ ప్రజెంటేషన్ కానీ రీసెర్చ్ ఓరియంటెడ్లో కానీ ఎక్కువ మంది ఉండడానికి కారణం ఏంటంటారు? ఇది ఒక ప్లాన్డ్ ఎగ్జిక్యూషన్ అండి. మా ఇన్స్టిట్యూట్లో ఏం చేస్తామంటే ఫస్ట్ ఇయర్ నుంచి ఒక అవగాహన కల్పిస్తాము. మా ఇన్స్టిట్యూట్లో మా ఓన్ పబ్లికేషన్ ఉంది, శ్రేయాస్ పబ్లికేషన్స్ అని, అక్కడ బుక్స్ కూడా పబ్లిష్ చేస్తారు స్టాఫ్. తర్వాత శ్రేయాస్ ఇంటర్నేషనల్ జర్నల్ అని చెప్పి జర్నల్ కూడా పబ్లిష్ చేస్తాము. సో స్టూడెంట్స్కి ఏంటంటే ఫస్ట్ ఇయర్ నుంచి ఫస్ట్ ఇంగ్లీష్ నేర్పిస్తాము, వాళ్ళకి కమ్యూనికేషన్ నేర్పిస్తాము, రైటింగ్ స్కిల్స్ డెవలప్ చేస్తాము, ప్రజెంటేషన్ ఎట్లా ఫస్ట్ ఇయర్ నుంచి వాళ్ళు చేసిన ప్రాజెక్ట్స్ని ప్రజెంట్ చేయమని చెప్తాము. ఆ భయం అనేది పోతుంది. ఒకసారి స్టేజ్ మీదకి ఎక్కిన తర్వాత వాళ్ళు మాట్లాడుతుంటే వాళ్ళకే భయం పోతుంది. వాళ్ళు బై ద టైమ్ దే కమ్ టు థర్డ్ ఇయర్ వాళ్ళు మినీ ప్రాజెక్ట్స్ చేసేటప్పుడు మేము ఇంటర్న్షిప్ కూడా ఇప్పిస్తామండి. ఇప్పుడు మెకానికల్ ఇంజనీర్స్కి మా కాలేజ్లో అశోక్ లేలాండ్లో 25 స్టూడెంట్స్కి పేడ్ థర్టీన్ థౌజండ్ పర్ మంత్ ఇస్తూ, మీరు ఇందాక అన్నారు అందరం భయపడతాం మెకానికల్ ఇంజనీర్ ఆ జాబ్ వస్తుందా అని, అశోక్ లేలాండ్ వాళ్ళు 25 స్టూడెంట్స్కి 13,000 పర్ మంత్ ఇస్తూ స్కాలర్షిప్ ఇస్తూ ఇంటర్న్షిప్ ఇచ్చారండి. అంటే వాళ్ళు ఎంత కృషి చేసి ఉండాలి, ఫస్ట్ ఇయర్లో ఏం చేసి ఉండొచ్చు, సెకండ్ ఇయర్లో ఏం చేసి ఉండొచ్చు, వాళ్ళ ప్రాజెక్ట్ని ఎట్లా రిపోర్ట్స్ రాశారు. కొంతమంది పేపర్స్ రాసి పబ్లిష్ చేస్తారు, కొంతమంది బహ్రెయిన్లోనూ అక్కడికి వెళ్ళి వాళ్ళ చేసిన వర్క్ని ప్రజెంట్ చేశారు ఇంటర్నేషనల్ కాన్ఫరెన్సెస్లో. అంటే ఈ స్కిల్ అంతా మనం డెవలప్ చేయొచ్చండి ఒక ప్లాన్డ్ వేలో. మా స్టాఫ్, మా పద్ధతి, మా సిస్టమ్స్ ఇవన్నీ వాళ్ళని డెవలప్ చేస్తాయి. సో ఆఫ్టర్ థర్డ్ ఇయర్ దే విల్ బి ప్రిపేర్డ్ టు రైట్ దేర్ ఓన్ టెక్నికల్ రిపోర్ట్స్ యాజ్ వ్యాలిడ్ బై టెక్నికల్ జర్నల్స్. అంటే ఆ టెక్నికల్ జర్నల్స్ని రివ్యూ చేస్తారండి, ముగ్గురు ఎక్స్పర్ట్స్ రివ్యూ చేస్తేనే యాక్సెప్ట్ చేస్తారు. వాళ్ళ చేత యాక్సెప్టెన్స్ తెచ్చుకునే లెవెల్కి వీళ్ళు దే ఆర్ గ్రోయింగ్ అప్. అది కాకుండా ప్రజెంటేషన్ చేయడము, వాళ్ళు టెక్నికల్ సెమినార్స్లో ప్రజెంట్ చేయడము. ఇప్పుడు లాస్ట్ ఇయర్ అయితే బహ్రెయిన్కి వెళ్ళి ప్రజెంట్ చేశారు, ఈసారి ఆన్లైన్ కూడా ప్రజెంట్ చేసి దే ఆర్ గెటింగ్ అవార్డ్స్ ఆల్సో. కొంతమందికి వాళ్ళకి మంచి అవార్డ్స్ కూడా వచ్చాయి. సో వీఆర్ హ్యాపీ దట్ దే ఆర్ డూయింగ్. అండ్ నేను లాస్ట్ టైం మేడం చెప్పారు ఈ స్కిల్స్ వాళ్ళు యూఎస్కి వెళ్తే కనుక వాళ్ళకి దాంట్లో అడుగుతారు మీకు ఏమీ ఇంతకుముందు ఏమైనా పబ్లికేషన్స్ ఉన్నాయని. స్టూడెంట్ లెవెల్లోనే మేము పబ్లిష్ చేసామంటే మా కాలేజ్ కూడా ఏం చేస్తుందంటే స్కోపస్ జర్నల్స్ కానీ ఎస్సీఏ జర్నల్స్లో కానీ మంచి జర్నల్స్లో పబ్లిష్ చేస్తే వాళ్ళకి ప్రోత్సహించడానికి ఒక 3,000 to 5,000 rupees అవార్డ్ కూడా ఇస్తామండి స్టూడెంట్స్కి. ఇట్ వాజ్ వెరీ నైస్. అంటే పేపర్ ప్రెజెంటేషన్ చేయాలన్నా కూడా, రీసెర్చ్ ఓరియంటెడ్ చేయాలన్నా కూడా వాళ్ళకి ఇంగ్లీష్, అట్ ద సేమ్ టైం పర్సనాలిటీ డెవలప్మెంట్ కూడా వెరీ ఇంపార్టెంట్ అండి. హైయర్ స్టడీస్కి దిస్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. మీరు ఎలా తర్ఫీజ్ ఇస్తారు వాళ్ళకి పర్సనాలిటీ డెవలప్మెంట్? పర్సనాలిటీ డెవలప్మెంట్ ఇస్ ఓవరాల్ డెవలప్మెంట్ అండి. విత్ ఎక్స్ట్రా కరికులర్ కో కరికులర్ యాక్టివిటీస్ చాలా ఉంటాయి కాలేజ్లో. అండ్ రిజిస్టర్ చేసుకోవచ్చు వాళ్ళు. రీసెర్చ్ సెంటర్స్ ఉన్నాయి కాలేజ్లో, సెంటర్ ఫర్ రోబోటిక్స్ ఉంది, అట్లానే విఎల్ఎస్ఐ ఉంది, సిగ్నల్ ప్రాసెసింగ్ ఉంది. ఇట్లాగా దే కెన్ రిజిస్టర్ ఫర్ మెనీ రీసెర్చ్ సెంటర్స్లో రిజిస్టర్ అవ్వచ్చు. అట్లానే దే కెన్ టేక్ ద మెంబర్షిప్ ఇన్ ప్రొఫెషనల్ బాడీస్, ISTE, IEEE, స్టూడెంట్ వి. ఇంకా క్యాంపస్ రేడియో ఒకటి ఉంది, వెరీ యాక్టివ్ క్యాంపస్ రేడియో, ఆల్ మేనేజ్డ్ బై స్టూడెంట్స్ ఓన్లీ. సో ఇట్లాంటివన్నీ వాళ్ళు టెడెక్స్, MUN, ఇట్లాంటివన్నీ వాళ్ళు పార్టిసిపేట్ చేసినప్పుడు దే విల్ డెవలప్ ద కమ్యూనికేషన్ స్కిల్స్, టీమ్ వర్క్, లీడర్షిప్ స్కిల్స్, ఇవన్నీ డెవలప్ అవుతాయి వాళ్ళకి. సో ఐ ఎంకరేజ్ ఆల్ ద స్టూడెంట్స్ టు పార్టిసిపేట్, రిజిస్టర్ ఇన్ దీస్ ప్రొఫెషనల్ బాడీస్. అప్పుడు వాళ్ళ ఓవరాల్ డెవలప్మెంట్ చాలా బాగుంటుందండి. ఎన్ఎస్ఎస్ అయితే చాలా బాగా ఉంది మా కాలేజ్లో. ప్రెసిడెన్షియల్ అవార్డు కూడా వచ్చింది, సార్ వెళ్ళి తీసుకున్నారు ప్రెసిడెంట్ నుంచి. కంగ్రాచులేషన్స్. సో శ్రేయాస్ని ఎందుకు ఇష్టపడతారు స్టూడెంట్స్? ఇప్పుడు ఇన్ని మంచి విషయాలు చెప్పాను కదా, ఇష్టపడకుండా ఫస్ట్ మీరు వచ్చి చూసారంటే ఆ క్యాంపస్, ఫస్ట్ మా గ్రీన్ క్యాంపస్, అందులో అన్ని వేప చెట్లు ఉంటాయండి, హెల్దీ. మాకు అసలు ఎవరికి ఈ కరోనానే రాదు. సో మా కాలేజ్కి వచ్చారంటే కొంతమంది పేరెంట్స్ వచ్చి జస్ట్ హాఫ్ అన్ అవర్ స్పెండ్ చేసి వెళ్ళిపోతామండి, మీ కాలేజ్కి వస్తే మా హెల్త్ బాగుంటుంది అంటారు. సెకండ్, మా టీచర్స్ అందరూ 15 to 20 years ఎక్స్పీరియన్స్ ఉన్న టీచర్స్, హైలీ క్వాలిఫైడ్, అండ్ దే ఆర్ కమిటెడ్ టు ఇంప్రూవ్ దెమ్సెల్స్ ఫస్ట్. వాళ్ళు పబ్లికేషన్స్ కానీ, వాళ్ళ టీచింగ్ మెథడ్స్ కానీ, గేట్ కోచింగ్ కానీ అన్నీ ఇస్తారండి. అది స్టూడెంట్స్కి పాస్ ఆన్ అవుతుంది. సో ఈ ఏటీఎస్ స్టూడెంట్స్ ఏం చేయాలంటే హ్యాపీగా ఉండాలి, మంచిగా నేర్చుకోవాలి, ఒక జాబ్
మంచి జాబ్ తీసుకుని అంటే ఇది ఒక ప్రాసెస్ అన్నమాట. ఎయిట్ ఇయర్స్ ప్రాసెస్లో వి టేక్ రా వాళ్ళ విలేజ్ నుంచి రానివ్వండి, తెలుగు మీడియం నుంచి రానివ్వండి, ఎక్కడి నుంచి వచ్చినా కూడా మా ప్రాసెస్లోంచి బయటకు వెళ్ళేటప్పుడు దిల్ బికమ్ ఎంప్లాయబుల్ ఇంజనీర్స్, దిల్ గెట్ ఎంప్లాయ్మెంట్ ఐదర్ ఇన్ ఇండియా ఆర్ అబ్రాడ్ యాజ్ ద విష్. వాళ్ళకి హైయర్ స్టడీస్కి వెళ్ళాలంటే మంచి అవకాశాలు ఉన్నాయి. వాళ్ళకి కావాల్సిన అవకాశాలు మేము ముందరే ఐడెంటిఫై చేసి స్పాట్ అని చేస్తాము ఫస్ట్ ఇయర్లోనే, వాళ్ళ అవకాశాలు తీసుకుని బయటకు వెళ్ళొచ్చు అండి. ఇందాక మీరు చెప్తూ గ్రామీణ ప్రాంతాల విద్యార్థుల గురించి చెప్పారు, వాళ్ళకి మా ఇంగ్లీష్ రాదు, అంత సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఉండదు సిటీలో ఉన్నంత అన్నారు, అలాంటి వారికి ఎలా ఉంటుంది సార్ శ్రేయాస్లో? యాక్చువల్గా ఇంగ్లీష్ అన్నది కష్టమేం కాదండి, తెలుగు వచ్చిన వాడికి ఇంగ్లీష్ ఎందుకు రాదు, కొన్ని పదాలు మార్చుకోవడం అంతే, ఆ కాన్ఫిడెన్స్ అంతే. మనిషికి కాన్ఫిడెన్స్ కల్పిస్తే కనుక ఫస్ట్ టైం మనము ఫస్ట్ ఇయర్కి వాళ్ళు ఫస్ట్ సెమిస్టర్ వాళ్ళకే వాళ్ళు వచ్చి చిన్న సెమినార్ ఇవ్వాలండి, జస్ట్ ఎ మినిట్ అని చెప్తాము. తడబడతారు ఫస్ట్ టైం, సెకండ్ టైం, థర్డ్ టైం, ఫోర్త్ టైం వచ్చేప్పటికి వాళ్ళకే ఆ ఫ్లో వచ్చేస్తుంది ఆటోమేటిక్గా. బై ద టైం వాళ్ళు థర్డ్ ఇయర్కి వచ్చేటప్పటికి ఇందాక చెప్పాను కదా వాళ్ళు మంచి ఇంటర్నేషనల్ సెమినార్స్ కూడా ఇస్తారు. మీ క్లారిటీ ఆఫ్ థాట్ ఉంటే కనుక ఏ లాంగ్వేజ్లోనే ఈజీగా చెప్పచ్చండి. పెద్ద ఇంగ్లీష్ అన్నది ఇట్స్ నాట్ ఏ హర్డిల్, అది పెద్ద మనకి డిఫికల్ట్ కాదు. క్షుణ్ణంగా చెప్తారు అందరూ, ఈ తెలుగు మీడియం నుంచి వచ్చిన వాళ్ళు కూడా మంచి మంచి జాబ్స్ తీసుకున్నారు వాళ్ళు. యా, చాలామందికి ఇంజనీరింగ్ కావాలనేది ఒక కళ ఉంటుంది, కళ సాకారం చేసుకోవడానికి వాళ్ళు ఎలాంటి ప్రయత్నాలు చేయాలంటారు? చివరిగా మీ సలహాలు ఏంటి? ఒకటి, దే షుడ్ బి డిటర్మిన్డ్ అండి. దాంట్లో మళ్ళీ దే షుడ్ నాట్ వేవర్ ఇన్ దట్. ఒకసారి వచ్చామంటే 100% కమిట్మెంట్తో రావాలి. 9 to 4 మటుకు మా కాలేజీలో ఉన్నప్పుడు ఫుల్ టైం మేము చెప్పినవి, కో కరిక్యులర్ కానివ్వండి, ఎక్స్ట్రా కరిక్యులర్ కానివ్వండి, మేము చెప్పినట్టు నేర్చుకోవాలి. జస్ట్ పుట్ ఎ పాయింట్ హియర్, మా ఓరియంటేషన్ని వీ కాల్ ఇట్ యాజ్ దీక్షా దివస్ అండి. దీక్ష తీసుకోవాలి ఆ 4 ఇయర్స్ వాళ్ళు, వీ కాల్ ఇట్ యాజ్ దీక్షా దివస్. చెప్పండి సార్. యా, అండ్ దాని తర్వాత ఇండక్షన్ ప్రోగ్రామ్ ఉంటుందండి ఒక 3 వీక్స్ దాకా. వీ టెల్ దెమ్ అసలు ఈ 4 ఇయర్స్లో ఏం జరుగుతుంది, అట్లానే అందులో చాలామంది అవుట్సైడర్స్ని కూడా తీసుకొస్తాము. మధ్య మధ్యలో ఎవ్రీ 3-4 ఇయర్స్కి మోటివేషనల్ స్పీకర్స్ని పిలుస్తాము, ఎందుకంటే వీళ్ళు మర్చిపోతారు, మోటివేట్ అవుతారు ఒక రోజు, మళ్ళీ అది కొంచెం సబ్సైడ్ అయిపోతుంది. అందుకని ఎప్పటికప్పుడు వాళ్ళని తీసుకొస్తాము, సో దట్ ఆ జీల్ అలా ఉంటుంది, వాళ్ళ ఎంకరేజ్మెంట్ అవుతుంది. అందుకని సో 3 వీక్స్ ఆఫ్ ఇండక్షన్ ప్రోగ్రామ్ ఉంటుంది, ఆ ప్రోగ్రామ్లో వాళ్ళకి అన్నీ తెలుస్తాయి, ఓవర్ కమింగ్ 4 ఇయర్స్ వాట్ ఏమి వాళ్ళు చేయాలను, ఏం చేయబోతున్నారు అనేది, ఎవ్రీ ఇయర్ ఎవ్రీ సెమిస్టర్ ఎలా ఉంటుంది అనేది. సో ఇఫ్ 3 ఇయర్స్ 4 ఇయర్స్ కొంచెం కష్టపడితే లైఫ్ లాంగ్ 40 ఇయర్స్, దిస్ ఇస్ ద ఫౌండేషన్ అండి ఫర్ వాళ్ళ లైఫ్ టైంకి, ఇదే ఫౌండేషన్. బేసిక్ డిగ్రీ ఏం చేసావనే అడుగుతారు ఎవరైనా సరే, దాని మీదే ఫౌండేషన్. ఫౌండేషన్ ఎంత స్ట్రాంగ్ ఉంటే అంత హైట్ లేవచ్చు స్టూడెంట్స్. ఓకే, ఇందాక పేపర్ ప్రెజెంటేషన్ అన్నారు, దానికి ఎలా వాళ్ళని ప్రిపేర్ చేయిస్తారు, ఎలా ఉంటుందంటారు? ప్రాజెక్ట్స్ ఉంటాయి కదండి, మినీ ప్రాజెక్ట్ చేస్తారు, మేజర్ ప్రాజెక్ట్ చేస్తారు, మినీ ప్రాజెక్ట్స్ అట్లీస్ట్ 2 ప్రాజెక్ట్స్ చేస్తారు. సో వాటిని ఆర్టికల్ రైటింగ్ కింద డెవలప్ చేస్తారు, మా ఫ్యాకల్టీయే గైడ్ చేస్తారు, వెరీ డెడికేటెడ్ ఫ్యాకల్టీ, వాళ్ళే గైడ్ చేస్తారు, వాళ్ళని ప్రిపేర్ అవుతారు. మేజర్ ప్రాజెక్ట్ అయితే కంపల్సరీగా పేపర్ పబ్లికేషన్ చేయిస్తాం మేము వాళ్ళ చేత. మరి దీక్షా దివస్ 4 ఇయర్స్ ఉంటుంది అంటారా? అంటే ఉంటుందండి, ఉంటుంది. ఎలా ఉంటుంది అంటే దీక్ష తీసుకోవడం అంతే, వాళ్ళందరూ ఓత్ తీసుకుంటారు. ఫస్ట్ ఇయర్ ఫస్ట్ సెమిస్టర్లోనే అవసరం ఉంటుందండి. వీళ్ళ మోల్డింగ్ అన్నది మీరు ఫస్ట్ ఇయర్లో చేసినప్పుడు డెఫినెట్గా ఆ ఫ్లోలో వాళ్ళకి వచ్చేస్తారు. ఒకసారి ఫ్లోలో వచ్చినప్పుడు అది 8 సెమిస్టర్స్ కంటిన్యూ అవుతుంది. ఇంకొకటి, టెక్నికల్ చిన్న చిన్న ప్రాజెక్ట్స్ ఇస్తామండి ఫస్ట్ సెమిస్టర్లో కానీ సెకండ్ సెమిస్టర్లో కానీ, అప్పుడే వాళ్ళకి ఆ కాంపిటేటివ్ స్పిరిట్ కూడా వస్తుంది, అరే వాడికన్నా నేను బాగా చేయాలి, వాడికన్నా నా ప్రాజెక్ట్ బాగుండాలి. సో ఆ పర్ఫార్మెన్స్ లెవెల్స్ అవన్నీ కూడా ఇంక్రీజ్ అవుతూ ఉంటాయి. బై కాంపిటీషన్ ఆల్సో దే విల్ లెర్న్ హౌ టు బీ ద బెస్ట్. ఓకే, చాలా చక్కగా చెప్పారండి. ఇంజనీరింగ్ కావాలనుకునే వాళ్ళకి ఏ విధమైన అంటే వాళ్ళు ఎలా ఆలోచించాలి, ఎలా టేకప్ చేయాలనే దాంతో పాటు శ్రేయాస్ ఎలాంటి ఫెసిలిటీస్ కల్పిస్తుందని కూడా చాలా చక్కగా చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ అండి. ఇది వాళ్ళ స్టడీ టైం, కీప్ వాచింగ్ TV5.